ఎస్సార్ఎస్పీ ఆయకట్టు రైతులకు శుభవార్త ఎగువ నుంచి భారీ వరద నీరు ఎస్ఆర్ఎస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్ కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు జల వ్యవసాయ శాఖ మంత్రి పోచారం రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్టీ మురళీధర్ ఇరిగేషన్ ఓఎస్టీ శ్రీధర్ దేశ్పాండే ఇరిగేషన్ ప్రత్యేక అధికారి కె ప్రసాద్ సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరి పూర్తిస్థాయి నీటితో జలకల సంతరించుకోవడం పట్ల మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ ఖరీఫ్కు నీరు విడుదల చేయాలని మంత్రులు తీర్మానించారు ఎస్ఆర్ఎస్పి కింద కాకతీయ కాలువ లక్ష్మీ కాలువతో పాటు లక్ష్మీ కాంప్లెక్స్లోని చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ నవాజ్ లిఫ్ట్ల కింద ఆయకట్టు సరస్వతి కెనాల్ కాలువ గుత్ప అలీసాగర్ ఐడీసీ ఆధ్వర్యంలో నడిచే ఇరవై నాలుగు లిఫ్ట్ల పరిధిలోని ఆయకట్టకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు ప్రాజెక్టు పరిధిలోని కాలువ పరిధిలోని చెరువులను కుంటలను నీటితో నింపాలని మంత్రి హరీష్ రావు ఇంజనీర్లను ఆదేశించారు ఎస్ఆర్ఎస్పీకి ఎగువన వరద నీరు ఏ ప్రాంతాల్లోకి నీరు వస్తుందని వర్షపాతం ఎలా ఉందని మంత్రులు ఆరా తీశారు ఎగువన ఉన్న విష్ణుపురి ప్రాజెక్ట్ అంధూరా బ్యారేజ్ బలేగాం బ్యారేజ్ బాబ్లీ బ్యారేజ్ నుంచి వరద ప్రవాహం ఎస్ఆర్ఎస్పీ చేరుతుందని ఇంజనీర్లు తెలిపారు వరద నీరు ఎస్ఆర్ఎస్పీకి చేరుతుండడం పట్ల మంత్రులు హర్షం వ్యక్తం చేశారు